Hi friends, welcome to Srijaya Arts Channel. Oka Manchi Maata. Nenu mee Srija Sadhane. Prati roju mee andariki upayogapadela edo oka manchi maata cheptu unnanu kada. Alage ee roju kuda mee andari kosam oka manchi maata cheppabothunnanu. Adentante pedarikam mimmalni vedhistunna ekkuva dabbulu sampadinchalante Kuwait gaani Dubai gaani velli sampadiddam anukuntunnara? Aithe ee roju ee video meeru tappakunda chudalsindi. Okena? Miss avakunda chudandi. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకునే దానిలో చాలా చాలా వివరాలు విశేషాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి రాగానే పక్కకు జరిపేయకుండా అందులో ఉన్న కంటెంట్ ఏంటో కాన్సెప్ట్ ఏంటో ఒక్కసారి ఊలుకే ఓకే అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇందులో ఉన్న కాన్సెప్ట్ మంచిది 10 మంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రపంచంలో అందరికీ భయంకరమైన శత్రువు పేదరికం అవునండి నిజంగా డబ్బున్న వాళ్ళకి ఏ కష్టాలు లేవా అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండొచ్చేమో కానీ డబ్బు లేకపోవడం అనేది మాత్రం చాలా పెద్ద సమస్య ఏ పని జరగాలన్నా ఏం చేయాలన్నా ఏం కావాలన్నా చివరికి తినాలన్నా పడుకోవాలన్నా బట్టలు వేసుకోవాలన్నా చదువుకోవాలన్నా ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఇక పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఒక ఆదరణ ఆదరువు ఏదన్నా ఏర్పాటు చేయాలంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కొంతమంది ఎక్కువగా చదువుకోరు వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోవడం తెలియదు మళ్ళీ అలాగే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి వీటిని ఏం చేయాలో తెలియక ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదిస్తే బాగుంది ఎలా సంపాదించాలి మనకు చదువు లేదు 10 మందిలో వెళ్ళి మాట్లాడడం చేత కాదు అలాంటప్పుడు ఎలా బతకాలి అనుకుంటున్న వాళ్ళకి కొంతమంది చెప్పేటువంటి మాట దుబాయ్ వెళ్ళు కువైట్ వెళ్ళు ఓవర్డని డబ్బులు వచ్చేస్తాయి సౌదీలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నెలకి 50,000 సంపాదిస్తున్నారు కొంచెం కష్టపడి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు సంవత్సరం ఇంటికి డబ్బులు పంపించవచ్చు లైఫ్ సెటిల్ అయిపోవచ్చు అంటూ ఎంతోమంది ఎన్నో మాయ మాటలు చెప్తూ ఉంటారు అది నిజమే అనుకొని నమ్మి ఇల్లు పొలాలు తాకట్టు పెట్టో అప్పు చేసో నానా ఇబ్బందులు పడి ఎంతో కొంత డబ్బు తెచ్చి ఏజెంట్లకు ఇస్తే వాళ్ళు వీళ్ళని దుబాయ్ పంపిస్తారు అక్కడికి ఎంతో ఆశగా వెళ్తారు అక్కడ ఏదో వంట పనో ఇంటి పనో ఏదో ఒక పని చేసుకుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకుని అది ఇంటికి పంపిద్దాము ఇక్కడికంటే అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఎంతో కొంత లైఫ్లో సెటిల్ అయిపోతామన్న ఆశతో తక్కువ చదువుకున్న వాళ్ళు అమాయకులైన మహిళలు ఎక్కువగా ఇలాంటి వాటికి ఆశపడి దుబాయ్కి కువైట్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు రైట్ ఇంతవరకు మనకు తెలిసిన విషయం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళడానికి ఏజెంట్లు మనకి చెప్పే మాటల వెనుక అంతరార్థం ఏంటి అనేది కొంచెం ఒకసారి ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఎందుకంటే వాళ్ళకి అలా ఆలోచించే తెలివితేటలు లేకనే కదా ఇలా వెళ్ళిపోతున్నారు రీసెంట్గా కూడా జరిగింది ఏంటంటే ఒక్కొక్క మహిళని 2-2 లక్షలకు అమ్మేశాడు ఒక ఏజెంటు దుబాయ్కి పంపిస్తానని ఆశపెట్టి ఆ విషయం తర్వాత తెలుసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు గొడవ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ విషయం ఇప్పుడు బయటపడింది అంటే ఇది ఇప్పుడు ఈ రోజు కొత్తగా జరిగిన విషయం కాదండి ఎక్కువగా ఓల్డ్ సిటీలో ఉన్న మహిళల్ని అంటే వాళ్ళకి పిల్లలు ఎక్కువగా ఉంటారు ఎక్కువ చదువుకోరు ఏదో ఒక పని చేసుకోవచ్చులే అనుకుంటారు కానీ తర్వాత పేదరికం మరీ ఎక్కువైపోయేసరికి వాళ్ళని నమ్మించి దుబాయ్ పంపిస్తారు ఇంకా మామూలు మహిళలు కూడా అంటే నేను ఒక మతాన్ని కులాన్ని అనడం లేదండి మామూలుగా ఎక్కువగా అమాయకులైనటువంటి చదువు రానటువంటి నిరక్షరాస్యులైన మహిళలు యువకులు అంటే అబ్బాయిలు కూడా చాలా ఈజీగా అటు వెళ్ళిపోతున్నారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిలకి ఇక్కడ చెప్పిన ఉద్యోగం ఒకటి అక్కడ వాళ్ళు చేసే పనులు ఒకటి ఆ టాయిలెట్లు కడగడము కూలి పనులు చేయడము
సిమెంట్ బస్తాలు మొయ్యడం అలాంటి పనులు ఏవో చెప్తారు. కానీ ఇక్కడ చెప్పడం ఏంటంటే వేరే వేరే ఉద్యోగాలు, ఏదో మేనేజర్ అని, సూపర్వైజర్ అని, అవన్నీ ఇవన్నీ చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు అంటే మగవాళ్ళ విషయం మాట్లాడుకుంటున్నాం. ముందు మనం తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే ముందు కొంత డబ్బు కావాలి, 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి, వీసాకి పాస్పోర్ట్కి వీటికి కావాల్సి ఉంటుంది అని చెప్పి ఆ ఏజెంట్లు వీళ్ళ దగ్గరే 2-3 లక్షలు కొట్టేస్తారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పిన ఉద్యోగం అక్కడ ఉండదు. వీళ్ళకి ఎలా తెలుసుకోలేకపోతున్నారు అంటే వీళ్ళకి పెద్దగా చదువు లేదు, తెలివితేటం లేదు. అక్కడికి వెళ్దాం, డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి ఆస్తో వెళ్ళిపోతారే తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియదు. ఇంకా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మహిళల గురించి. వాళ్ళకేంటి, మేమేం పని చేస్తామండి, మాకు ఏం చదువు రాదు కదా, ఉద్యోగం ఏం లేదు కదా, ఎలా ఉద్యోగం చేస్తామంటే అక్కడ ఇంటి పనికి వంట పనికి ఆడవాళ్ళే కావాలి, అందులోనూ మన ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పి నమ్మించి పంపిస్తారు. ఇలా అక్కడికి వెళ్ళాక కొంతమందిని షేకులకి అమ్మేస్తున్నారు, కొంతమందిని వ్యభిచార గృహాలకి నెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి తిరిగి రావడం చేతగాక, ఎందుకంటే మన దేశం వేరు, ఆ దేశం వేరు, ఏ దేశానికి సంబంధించిన ఆ దేశం పద్ధతులు ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంబసీకి వెళ్ళాలి, వాళ్ళకి చెప్పుకోవాలి ఇది మా సమస్య అని చెప్పాలి. వీళ్ళకి ఆ భాష రాదు, తెలుగు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు ఎంబసీ ఎక్కడ ఉంటుందో కూడా చాలామందికి తెలియదు. అలా వీళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజంగా కొన్ని చోట్ల షేకుల ఇంట్లోనో ఇంకొక చోట ఎక్కడ ఒక చోట అక్కడ వాళ్ళని పనికే పెట్టారు అనుకుందాం. కానీ అక్కడ వాళ్ళని ఎంత లైంగికంగా వేధిస్తారో, నానా కష్టాలు పడతారు వాళ్ళు. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరూ ఉండరు. ఇక్కడ నుంచి పంపించిన ఏజెంట్తో ఇక ఆ తర్వాత సంబంధం ఉండదు, మన ఫోన్ మన దగ్గర ఉండదు, ఎవరికి చెప్పుకునే అవకాశం ఉండదు. అక్కడి నుంచి తిరిగి రావడానికి కాంట్రాక్టులు ఉంటాయి, 1 సంవత్సరం అని 2 సంవత్సరాలని. ఒక మహిళ చాలా ఇబ్బంది, ఈ మధ్య చదివిన కథనమేది తెలిసిన విషయము ఏంటంటే, భర్తకి బాగలేదు, పిల్లలు ఉన్నారు అని ఎవరో ఇలాగే ఏజెంట్ చెప్తే దుబాయ్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ఒకళ్ళ దగ్గర పనికి కుదుర్చారు. కానీ ఈ కోవిడ్ వల్ల ఆ పని, అది వాళ్ళకి అక్కడ ఎక్కువ పని లేదు అని చెప్పేసి వాళ్ళు కొంతమందిని తీసేస్తే వాళ్ళ వల్లనే ఇంకొక షేక్ ఇంట్లో వంట మనిషిగా కుదిరింది. అంతవరకు బాగానే ఉంది, ఆ వంట మనిషిగా చేస్తూ ఉన్నంత వరకు అక్కడ కొంచెం బాగానే జరుగుతూ ఉంది లైఫ్. అప్పుడే లండన్ నుంచి ఆ షేక్ గారి కొడుకు దిగాడు. ఆడ దిగిన దగ్గర నుంచి ఈమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతని వయసు ఎంత, జస్ట్ 20-21 సంవత్సరాలు. కానీ ఇంట్లో ఆదరణ, చెప్పాం కదా ఇందాక, ఆదరణ ఆదరువు లేకుండా చాలామంది ఉన్నారని, అలా ఒక ఆడ మనిషి ఫ్రీగా దొరికేసింది కదా అని రోజు ఆమెను కాళ్ళు చేతులు కట్ చేసి ఆమెను వేధించడము, నానా ఇబ్బందులు పెట్టడము చేశాడు. చేసిన తర్వాత ఆ యజమానికి చెప్పుకుందామని ఆవిడ వెళ్ళి యజమానికి చెప్తే అతను కూడా నా కొడుకు చెప్పినట్లయితే ఎదురు చెప్పావంటే చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా అప్పటి వరకు అతనికి రాని ఆలోచన కొడుకు దారి చూపించినట్లయింది. అతను కూడా ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అలా చాలా రోజులు వాళ్ళ ఆగడాలు భరించి 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 ఆవిడ అనారోగ్యానికి గురై సతమతమవుతూ ఉంటే, నువ్వు మాకు పనికిరావు పొమ్మని చెప్పి పని తీసేసి ఇంట్లోంచి గెట్టేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నానా కష్టాలు పడి, ఆ కాంట్రాక్ట్ గొడవ అయిపోయేంత వరకు ఎన్నో తిప్పలు పడి, అప్పుడు వాళ్ళని వీళ్ళనంటే మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని బతిమలాడుకొని ఆవిడ మొత్తానికి మన దేశానికి చేరు. ఇక్కడికి వచ్చాక ఆవిడ ఈ విషయాలన్నీ చెప్పుకొని ఊరుని ఏడిస్తే పాపం అనిపించింది. ఇలా ఆవిడ ఒక్కతే కాదండి, ఎంతో మంది ఇలా అత్యాశకు పోయి అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చు అని అమాయకంగా వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చావలేక బతకలేక జీవచ్చ వల్ల బతుకుతూ ఉన్నారు. కొంతమంది కాంట్రాక్ట్ గడువు ముగిసిందని వచ్చేస్తున్నారు, మరి కొంతమందికి ఆ కాంట్రాక్టులు కూడా తెలియదు. ఏళ్ల తరబడి అక్కడే వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఆలోచనతో దుబాయ్ వెళ్దాము, అక్కడ బాగా డబ్బులు సంపాదించుకుందాము, సౌదీలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, డబ్బులు వస్తాయని కానీ ఎవరైనా మీకు చెప్పినా, అలా చెప్పి మీరు ఎవరినైనా పంపిస్తున్నట్టుగా తెలిసినా కూడా దయచేసి వాళ్ళకి విషయాలన్నీ చెప్పి వారించండి, వద్దు అలాంటివి నమ్మకండి అని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. ఒక్కసారి ఇక్కడ నుంచి వాళ్ళని అమ్మేసిన తర్వాత ఇక వాళ్ళ జీవితంలో మళ్ళీ తిరిగి ఇక్కడికి రాలేదు. ఈ విషయాలన్నీ వాళ్ళకు తెలియవు కాబట్టే ఇలాంటి ఉచ్చుల్లో బిగుసుకుపోతూ ఉన్నారు. కాబట్టి కొంచెం మీరు చదువుకున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరికీ ఇది చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి మీ దృష్టికి ఇలాంటి విషయం ఏదైనా వచ్చి, ఎవరైనా అక్కడికి వెళ్దాము, ఉద్యోగం చూసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వెనుక చూసుకోమని, కొంచెం ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతనే స్టెప్ వేయండి, లేకపోతే మాత్రం తొందరపడి ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దని మీరు మీ మాటగా చెప్పండి. ఓకే అండి, ఈరోజు నేను చెప్పిన ఈ మంచి మాట అందరికీ పనికొస్తుందని, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీరందరూ పాటిస్తారని నమ్ముతూ రేపు మరో మంచి మాటతో ఒక మంచి మాట ప్రోగ్రాంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.
Be happy. Bye-bye.